క్రిప్టోకరెన్సీ విషయంలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందా? దేశంలో బిట్ కాయిన్ లాంటి వర్చువల్ కరెన్సీకి అనుమతి లభించనుందా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే దేశవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. క్రిప్టోకరెన్సీ విషయంపై కేంద్రం దృష్టి సారించడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. క్రిప్టోకరెన్సీలోకి పెట్టుబడుల ప్రవాహం అమెరికా తర్వాత భారత్లోనే అత్యధికంగా ఉంది. ఈ నేపథ్యంలో దానిపై ఎలా వ్యవహరించాలి, మదుపరులకు ఎటువంటి సూచనలు జారీ చేయాలి అనే అంశంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం ప్రత్యేక సమావేశం జరిగింది. అక్రమార్కులకు మనీ లాండరింగ్ మార్గాలుగా, ఉగ్రవాదులకు ఆర్థిక వనరులుగా క్రిప్టో మార్కెట్లు మారకుండా నిలువరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా చర్చించారు. ఇప్పుడిప్పుడే జనాదరణ పొందుతున్న క్రిప్టోకరెన్సీ మార్కెట్ల విషయంలో ప్రగతిశీలమైన దూరదృష్టి కూడిన నిర్ణయాలను తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్రిప్టోపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ, హోంశాఖలు ఇటీవల సంయుక్తంగా మేధోమథనం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయాలను సేకరించి క్రిప్టో మార్కెట్లపై భారత్ విధానం ఎలా ఉండాలనే దానిపై సమీక్షించాయి. ఆ కసరత్తులో గుర్తించిన కీలక అంశాలపైనే తాజాగా ప్రధాని మోదీ పునః సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఈ నెల 29 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాల్లో పలు కీలక బిల్లులతో పాటు క్రిప్టోకరెన్సీ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. మన దేశంలోని వ్యక్తులు, సంస్థలు పెట్టిన పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని కొన్ని పరిమితులతో క్రిప్టోకరెన్సీకి అనుమతించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. క్రిప్టోకరెన్సీ బిల్లుకు ఆర్థిక శాఖ అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు.